ఈరోజు హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతానికి, పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువలకు సంబంధించి 437 కోట్ల రూపాయల్ని బడ్జెట్ ఆమోదింపై చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి, అదేవిధంగా సహచర కేబినెట్ మంత్రులందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు. అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా ఇది ఈ ప్రాజెక్టు 13/7/2007 నాడు ఆనాడు కీర్తిచేసిన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 13/7/2007 ఇలా 1 ఆగస్టు 2024 దాదాపు 17 సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి. 17 సంవత్సరాల 2007 నుంచి 14 వరకు దాదాపు 70-80% పనులు టన్నెల్తో సహా హెడ్ వర్క్స్ సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తయి. రైట్ సైడ్ 44 కిలోమీటర్ కెనాల్, లెఫ్ట్ సైడ్ 14 కిలోమీటర్ సంబంధించిన అన్ని కూడా జరిగి కాలువలకు ద్వారా చేయాల్సిన పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు, కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడనే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవడడ్డం వస్తారో చూస్తా, ఇక్కడనే కృషి చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు ఈ గౌరవేలు ప్రాజెక్టు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ గౌరవేలు ప్రాజెక్టు 10 సంవత్సరాల పూర్తి కాలే, పూర్తి కాకపోతే దాని కెపాసిటీ పెంచడమని మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య, సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేని ఎన్జిటి సమస్యను, అదేవిధంగా నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా, శాంతి భద్రతల సమస్య ద్వారా, మిలిటరీలాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి. మీకు జ్ఞాపకం ఉన్నా లేకున్నా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలో, కేసులో, ఆ రాత్రి నిరంకుశత్వంగా జరిగిన వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా 2023 మార్చి 2 నాడు ఆ ప్రాంతం లోపల మేమందరం కూడా ప్రాజెక్టు సందర్శనకు పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 2223 కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సినటువంటి భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు, మాకు హుస్నాబాద్ 3 జిల్లా కలెక్టరేట్లు వస్తాయి, ముగ్గురితో అనేక సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులతోటి తెప్పించుకొని ఆర్థిక శాఖ, దాని తదుపరి ఇరిగేషన్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదాలు పొంది వల్ల కేబినెట్ అంతా కూడా దాన్ని ఆమోదింపజేసిందంటే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే మీ అందరికీ గతంలో హుస్నాబాద్ ఇది ఒక ఎత్తైన ప్రాంతంగా, పీఠభూమిగా 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతుల గుండె లబ్ధమని కొట్టుకోదు, వరద కాలువ అని